తన జీవితం దేశానికి సమర్పితమన్నారు అరవింద్ కేజ్రీవాల్ లోపల ఉన్నా బయట ఉన్నా దేశం కోసం పని చేస్తూనే ఉంటానన్నారు ఆయన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టే సందర్భంగా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా అని టీవీ9 కరెస్పాండెంట్ ప్రశ్నించినప్పుడు తన జీవితం దేశానికే సమర్పితమని సమాధానం ఇచ్చారు కేజ్రీవాల్ अभिन सर कुछ कहना है कुछ संदेश सर मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर देश के लिए काम करता रहूं अभिन सर कुछ कहना है कुछ संदेश सर मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर देश के लिए काम करता रहूं अभिन सर कुछ कहना है कुछ संदेश सर मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर देश के लिए काम करता रहूं मेरे जीवन देश के लिए समर्पित है ना जीवितं देशं कोसं अंकितं లోపల ఉన్న బయట ఉన్న దేశం కోసం పరితపిస్తాను అని అంటూ కేజ్రీవాల్ రౌజ్ అవెన్యూ కోర్టులో జడ్జి ముందు హాజరయ్యారు ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు మహాత్మ నిన్న రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి జరిగిన పరిణామక్రమం ఆర్డర్లో చెప్పండి అట్ ది సేమ్ టైం వాదనలు స్టార్ట్ అయ్యి రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది యా రాత్రి 9 గంటల 5 నిమిషాలకు అరెస్ట్ చేసినట్లుగా ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకి తెలియజేశారు సిబిఐ స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట అరవింద్ కేజ్రీవాల్ని కొద్దిసేపటి క్రితం హాజరుపరిచారు ఈడీ కార్యాలయం నుంచి ఆయన తీసుకుని వచ్చి రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లో ఈ స్పెషల్ సిబిఐ కోర్టు ఉంది ఆ 5th ఫ్లోర్లో ఉంటుంది ఆ కోర్టు అక్కడికి తీసుకుని వెళ్ళి హాజరుపరిచారు అంతకంటే ముందు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ నుంచి ఒక వైద్య బృందం వచ్చి అరవింద్ కేజ్రీవాల్కి వైద్య పరీక్షలు కూడా నిర్వహించింది ఆ తర్వాతనే ఆయన తీసుకుని కోర్టుకు వచ్చి హాజరుపరిచారు 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని చెప్పి కోరుతూ ఈడీ ఒక కస్టడీ పిటిషన్ని కోర్టులో దాఖలు చేసింది ఈడీ తరపున వాదనలు వినిపించడం కోసం అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు రంగంలోకి దిగారు ఆయనే ఇందాకటి నుంచి వాదనలు వినిపిస్తున్నారు ఆయన వాదనలు ముగిసిన తర్వాత కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు అభిషేక్ మను సింఘ్వితో పాటుగా మరికొంతమంది న్యాయవాదులను కూడా ఆయన సిద్ధం చేసి పెట్టుకున్నారు అయితే మెయిన్ లీడ్గా అభిషేక్ మను సింఘ్వే వాదనలు వినిపించనున్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రధానంగా ఈడీ చేస్తున్న అభియోగాల్లో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీ అండ్ ఇంప్లిమెంటేషన్ అంటే పాలసీ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ రెండింటిలో కూడా అరవింద్ కేజ్రీవాలే కింగ్ పిన్ ఈ మొత్తం పాలసీయే కాదు ఆ కుట్ర అక్రమాల అన్నీ కూడా ఆయన బ్రెయిన్ చైల్డ్ అన్నట్టుగా ఈడీ తరపు న్యాయవాదులు అభివర్ణిస్తున్నారు తాము చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు అందులో కొంతమంది శరత్ చంద్రారెడ్డి పేరును కూడా ఉదహరించారు ఆయన అప్రూవర్గా మారి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా అందులో ప్రస్తావించారు అంతేకాదు వాళ్ళు ఇచ్చిన కేవలం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ని మాత్రమే బేస్ చేసుకోలేదు ఈ కేసులో తాము సేకరించిన ఇతర టెక్నికల్ ఎవిడెన్సెస్తో కూడా కొరాబరేట్ చేసుకున్నాము అవి కూడా మ్యాచ్ అవుతున్నాయి అంటూ చెప్పుకుంటూ వచ్చారు కాల్ డేటా రికార్డ్సే కావచ్చు వాట్సాప్ లాంటి చాటింగ్ అప్లికేషన్స్లో ఉపయోగించిన చాటింగ్ కావచ్చు ఇవన్నీ వాళ్ళు సేకరించి పెట్టుకున్న ఇతర ఎవిడెన్సెస్ తోటి ఈ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు అప్రూవర్గా మారి ఇచ్చిన వాంగ్మూలాలు కూడా మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారు చెన్నై నుంచి హవాలా మార్గాల్లో ఢిల్లీకి వచ్చిన సొమ్ము 45 కోట్ల రూపాయలు మళ్ళీ ఢిల్లీ నుంచి గోవాకు వెళ్ళి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆ ఎన్నికల ఖర్చు కోసం వినియోగించిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు మొత్తంగా 100 కోట్ల రూపాయలని సౌత్ గ్రూప్ నుంచి ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంది అని ఆ తీసుకున్న సొమ్ముకు ప్రతిఫలంగా సౌత్ గ్రూప్కి ఆ రకమైన ప్రయోజనాలు బెనిఫిట్స్ అందజేశారు ఆ బెనిఫిట్స్ ద్వారా అంటే మొత్తంగా చూసుకుంటే దీంట్లో 190 కోట్లకు పైగానే ఈ లావాదేవీలన్నీ కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద ఈడీ చెప్పుకుంటూ వస్తుంది దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర చాలా స్పష్టంగా ఉంది కేజ్రీవాల్ ఇంటి పక్కనే ఆయన విజయ్ నాయర్ ఉన్నారు అక్కడ జరిగే ప్రతి మీటింగ్కి హాజరవుతూ ఉండేవారని విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీలో కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జిగా ఉండడమే కాదు అరవింద్ కేజ్రీవాల్కి ఒక ప్రతినిధిగా వ్యవహరించి ఈ డీల్స్ అన్నీ కూడా నడిపేవారు అన్నది ఈడీ చేస్తున్న అభియోగం అందులో భాగంగానే అటు విజయ్ నాయర్ పాత్ర అరవింద్ కేజ్రీవాల్ పాత్ర అసలు ఏంటి ఆయన ఏ రూపంలో ఎన్ని రకాలుగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనీ ట్రయల్ లేదు అని చెప్పడానికి లేదు ప్రతిదానికి ఎవిడెన్సెస్ ఉన్నాయంటూ వాదనలు వినిపిస్తున్నారు ఈ వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి వాదనల అనంతరం కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా న్యాయమూర్తి వింటారు ఆ తర్వాత 10 రోజుల కస్టడీ ఇవ్వాలా 10 రోజులు కోరినప్పుడు సాధారణంగా
కనీసం 6 నుంచి 7 రోజుల పాటు కస్టడీ ఇవ్వడం అన్నది మనం చూస్తూ వస్తున్నాం ఆ లెక్కన కేజ్రీవాల్ ని కూడా ఈడీ కస్టడీకి అప్పగించే అవకాశాలే కనిపిస్తున్నాయి అయితే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ రకంగా ఉంటాయి ఎంత మేర వారు డిఫెండ్ చేసుకోగలుగుతారు అనేది చూడాల్సి ఉంది ఇంకా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు మహాత్మా నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు అలాగే పిల్లలు ఉన్నారు సో వాళ్ళని అడ్రస్ చేయనివ్వలేదు తీసుకొచ్చేశారు పైగా వాళ్ళని ఇప్పటివరకు గృహ నిర్బంధంలో ఉంచారన్న ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది ఇంకా వాళ్ళు గృహ నిర్బంధంలో ఉన్నారా వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చి మాట్లాడినట్టుగా ఎక్కడ మీడియాలో కూడా ఏమీ రాలేదు యా గృహ నిర్బంధం అనే చెప్పాలా లేదంటే ఆ ముఖ్యమంత్రిగా ఉండే ఇంటికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కల్పించే భద్రతలో భాగంగా అక్కడ పోలీసులు భద్రత యథావిధిగా కల్పించి ఉంచారు కాకపోతే బయట వారిని కలవడానికి నిరాకరించడానికి కారణం అక్కడ 144 సెక్షన్ విధించడం అంటే పోలీసులు చెప్తున్న రీజన్ ఇది ఆ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉండే సివిల్ లైన్స్ ప్రాంతమంతటా కూడా 144 సెక్షన్ నిషేధాజ్ఞల్ని అమలు చేస్తున్నారు ఆ క్రమంలో ఆ సీఎం ఇంటికి దారితీసే గేట్లు బ్యారికేడ్లు వేసి వాహనాల రాకపోకల్ని కూడా నియంత్రించారు ఆ కారణంగా ఆ ఇంటికి ప్రస్తుతం బయట నుంచి ఎవరు చేరుకోలేకపోతున్నారు లోపల ఉన్న వారు కూడా బయటికి రాలేకపోతున్నారు అక్కడ అమలవుతున్న నిషేధాజ్ఞలే కారణం తప్ప తామేమీ ఎవరిని బలవంతంగా నిర్బంధించి పెట్టలేదు ఎవరైనా ఫోన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు వారితో ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయి కాబట్టి ఎవరిని ఏ వాహనాన్ని అక్కడికి అనుమతించలేము అన్నది ఢిల్లీ పోలీసుల వర్షన్గా కనిపిస్తుంది బట్ ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా అందులో మెన్షన్ చేయడం అయితే అరెస్ట్ చేశాము అరెస్ట్కి సంబంధించిన కారణాలను గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ని ఆయనకి వివరించి ఒక పత్రం రూపంలో అందజేశాము అలాగే అరెస్ట్ సమాచారాన్ని ఆయన బంధువులకు కూడా తెలియజేశామంటూ ఈడీ అధికారులు చెప్తున్నారు అవన్నీ పొందుపరిచి ఆ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 19(2) ప్రకారం అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్ ప్రకారమే తాము నడుచుకున్నామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసమే ఈడీ కస్టడీ కోరుతున్నాము కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరము అన్నది ఈడీ తరపు న్యాయవాదిగా ఉన్న అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చెప్తున్నారు ఆప్ నేతలు ఏం చెప్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సీఎం ఇప్పుడు ఈడీ కస్టడీలోకి వెళ్ళారు కాబట్టి రక్షణ కల్పిస్తుందా అని క్వశ్చన్ చేస్తున్నారు ఆప్ నేతలకు ఎందుకు ఆ అనుమానం వచ్చింది యా ఇక పొలిటికల్గా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది కారణం ఆప్ నేతలకైతే ముందు నుంచి తెలిసిందే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారన్న సమాచారం వారికి ముందు నుంచి ఉంది గతంలో మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అంటూ ఆరోపణలు అభియోగాలు కూడా చేస్తూ వచ్చారు సో అరెస్టు తర్వాత ఇది అక్రమ అరెస్టు కుట్రపూరితంగా ఆయన అరెస్టు చేశారు లేకపోతే ఎటువంటి ఆధారాలు లేవు మనీ ట్రయల్ లేదు కానీ కేవలం కొంతమంది నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ని మాత్రమే బేస్ చేసుకున్నారు అంటూ ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ మీద వారు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ బయట డొమైన్లో పబ్లిక్ డొమైన్లో వాళ్ళు చెప్పాల్సింది చెప్తూనే ఉన్నారు అంటే డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి తమ పార్టీ అధినేతనే జైల్లో పెట్టారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఈడీ అదుపులో ఉన్నారు కాబట్టి ఆయనని కాపాడుకోవడం కోసం ఆయన మీద పడ్డ ముద్రను తొలగించడం కోసం చేసుకునే ప్రయత్నాల భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఆయన భద్రత మీద కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు కానీ కస్టడీలో ఇంతకుముందు చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు కస్టడీలో ఉన్న కే కవిత కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు అంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా కూడా కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఎదుర్కొని ఆ తర్వాత జైలుకి వెళ్ళి 13 ఏళ్ళుగా జైల్లో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ సైతం జైల్లోనే ఉన్నారు ఇదే కుంభకోణంలో అరెస్ట్ అయి ఉన్నారు మరొక కేసులో సత్యేందర్ జైన్ సైతం జైల్లో అరెస్ట్ అయి జైల్లోనే ఉన్నారు వారెవరి విషయంలోనూ భద్రత విషయంలో రాని ప్రశ్న ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో వస్తుందనుకోవడం సరికాదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాజకీయంగా దీన్ని పొలిటిసైజ్ చేసే క్రమంలోనే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని చెప్పవచ్చు ఓకే మహాత్మా వన్ ఫైనల్ క్వశ్చన్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఆయన ఇవాళ మార్నింగ్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు సో ఎమ్మెల్సీ కవిత విషయంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత దాన్ని చూసి రిలేజ్ అయ్యి ఈయన తన ఎర్లియర్ పిటిషన్ని వాపస్ తీసుకుంటానన్నారా లేకపోతే ఈయన తరపు న్యాయవాదులు ముందే దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేశారా సో ఇప్పుడు కస్టడీకి ఇస్తారా ఎవరా అన్న డెసిషన్ బట్టి వీళ్ళు కింది కోర్టుకి మళ్ళీ దీన్ని ఛాలెంజ్ చేయడానికి వెళ్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా యా ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ నిజానికి రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు తలుపు తట్టి రిజిస్ట్రీకి ఈమెయిల్ ద్వారా అప్రోచ్ అయ్యి న్యాయవాదుల బృందాన్ని కూడా రిజిస్ట్రీకి పంపించి రాత్రికి రాత్రే కేసును టేకప్ చేయాలని చెప్పి కోరారు కానీ దీంట్లో అంత ఎమర్జెన్సీ అంత అత్యవసరం లేదు అని భావించింది కాబట్టి సుప్రీంకోర్టు ఈ మార్నింగ్ మెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మెన్షన్ చేసుకున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద ఇవాళకి వాళ్ళ విచారణ జరపడానికి కూడా న్యాయస్థానం సిద్ధపడింది అయితే సిమిలర్ మ్యాటర్ ఇదే కేసుకు సంబంధించి
कोर्ट नंबर टू जस्टिस संजीव खन्ना नेतृत्व में त्रिसभ्य धर्मासन एट कविता केस विचारण को वे काबी आ केस अडमिट बेंच की रिफर सीजे बेंच दर इदे सिमिलर प्रेयर्स तोटे दाखल अप्लीकेशन विषय में कविता एट एब तो मैं चूसा आम को बेल मंजूर चेयर कुदर अंत बेल इपड़क बेल इवेमंटू आ धर्मासन तेलिचेपिं बेल प्रोसीजर एदना सर प्रोसीजर प्रकार मुझे ट्रयल कोर्ट प्रयत्चाले आ तरह अगर रिजेक्ट हाईकर्ट हाईकर्ट रिजेक्ट सुप्रीम कोर्ट की रावासी काबटे बेल विषय में ट्रयल कोर्ट के वेलें का ट्रयल कोर्ट स्पीडअपयता अटू धर्मासन व्याख्या इतर अंशा अंत इंत పొందుపరిచిన రాజ్యాంగపరమైన పరమైన అభ్యంతరాలు పిఎంఎల్ఏ కొన్ని సెక్షన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ లేవనెత్తిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విచారణ జరుపుతాము. అందుకు ఆరు వారాల సమయం ప్రతివాదిగా ఉన్న ఈడీ అండ్ ఇతర ప్రతివాదులకు ఇస్తూ ఆరు వారాల్లోగా వారిని కౌంటర్స్ దాఖలు చేయమని చెప్పి ఆ తర్వాత ఈ కేసుని టేకప్ చేస్తాము అంటూ చెప్పారు. ఇదే రకమైన ప్రేయర్స్తో ఉన్న విజయ్ మదన్ లాల్ కేసుకి దీన్ని ట్యాగ్ చేశారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ కేసు కూడా అదే తరహా ఎదురవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు రిలీఫ్ దొరికే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్స్ తోటి సమయం వృధా చేసుకోవడం ఎందుకు అనుకున్నారు న్యాయవాదులు. ఆ క్రమంలోనే పిటిషన్ని విడ్రా చేసుకుని ప్రస్తుతం ట్రయల్ కోర్టులో వాదనల మీద ఫోకస్ చేశారు. ట్రయల్ కోర్టులో ఇంకాసేపట్లో కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రైట్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మహాత్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్. సో అది పరిస్థితి, ట్రయల్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి, మరికొద్ది సేపట్లోనే వాదనలు సారాంశం మనకు తెలియబోతోంది. బట్ ఆ కోర్టులో జడ్జ్ ముందు హాజరవడానికి ముందు టీవీ నైన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని ఒకసారి విందాం. अभी सर कुछ कहना है, कुछ संदेश सर? मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर देश के लिए काम करता रहूं। अभी सर कुछ कहना है, कुछ संदेश सर? मेरे जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर देश के लिए काम करता रहूं।